మదనపల్లె సబ్ కలెక్టర్ రేట్లో రికార్డుల కాల్చివేత కేసు విచారణ వేగంగా సాగుతుంది. ఇంటి దొంగల పాత్రపై రెవెన్యూ శాఖ ఆరా తీస్తుంది. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తుంది. అటు వైసీపీ నాయకుడు మాధవరెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక ఘటన తీవ్రత దృష్టా కేసును సీఐడీకి బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. ఘటనపై నాలుగు బృందాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. ట్రాన్స్కో సిబ్బందిని పిలిపించి ఆరా తీశారు. ఐదు రోజులుగా పోలీసుల అదుపులో ఆర్డీఓ హరిప్రసాద్ మాజీ ఆర్డీఓ మురళి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ విఆర్ఏ రమణయ్య ఉన్నారు రెవెన్యూ సిబ్బంది అనుమానితుల కాల్ డేటాను సిఐడి పోలీసులు పరిశీలిస్తున్నారు ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న మాధవరెడ్డి కోసం గాలింపు కొనసాగుతోంది ఫోరెన్సిక్ నివేదిక రాగానే అన్ని నిజాలు తెలుస్తాయని దర్యాప్తు బృందం చెబుతోంది మూడు రోజుల పాటు మదరపల్లిలో మకాం వేసిన సిసోడియా పెద్దిరెడ్డి భూబాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు మదనపల్లి నుంచి రాయచూటులోని కలెక్టరేట్కి వెళ్లి అధికారులతో మాట్లాడారు ఇక చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో దాదాపు రెండు లక్షల పదహారు వేల ఎకరాల భూమి ఫ్రీహోల్డ్లో పెట్టారని నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తించారు వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు సిసోడియా మరోవైపు మరికొందరు అనుమానితులను మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు విచారించారు కేసు పురోగతిపై సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ అధికారులతో సమీక్షించారు ఐదు రోజు విచారణలో కీలకమైన విషయాలు రాబట్టారు పోలీసులు ఇక కేసు తీవ్రత దృష్ట్యా సిఐడికి బదిలీ చేసే అవకాశం ఉందని సమాచారం ఇక చాలామంది భూ బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఇవ్వడానికి వచ్చారు సిసోడియా విజయవాడకు వెళుతున్న సమయంలోనే గేటు బయట ఉన్నవారి నుంచి అర్జీలు స్వీకరించారు వీటన్నింటిపై సమగ్ర విచారణ చేస్తామని తెలిపారు